హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శివా థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీరు ఉపయోగించే ఫోన్పే అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఫోన్పే అకౌంట్ మీకు వద్దు అనుకున్నప్పుడు పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలి మన మొబైల్లోనే అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఫ్రెండ్స్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పర్మనెంట్గా ఫోన్పే అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్పే యాప్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఒకసారి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ చూడొచ్చు మీరు, మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు పైన టాప్లో రైట్ సైడ్లో చూడండి, మీకు ఒక క్వశ్చన్ మార్క్ రూపంలో కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ మీద ఒకసారి క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకుంటే చూడండి, నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి. మీరేం ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు. పైనుంచి చూస్తే ఇక్కడ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూడండి, ప్రొఫైల్ అనే దాని మీద క్లిక్ అయితే చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది మై ఫోన్పే ప్రొఫైల్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్నే, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ పేజ్లో మై ఫోన్పే ప్రొఫైల్ అని ఉంది, దాంట్లో మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అని లాస్ట్లో ఉంది కదా, దాని మీద అయితే ఒకసారి క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి, ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రెండు ఆప్షన్ అయితే చూడండి, డీయాక్టివేటింగ్ మై ఫోన్పే అకౌంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకు మూడు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు రెండో ఆప్షన్ అయితే చూడండి, ఐ వాంట్ టు స్టాప్ యూజింగ్ మై ఫోన్పే అకౌంట్ పర్మనెంట్లీ. మీరు ఫోన్పే అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారా అనేది ఆప్షన్ మీద రెండో ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ చూడొచ్చు మీకు, ఈ విధంగా కనిపిస్తుంది, ఐ వాంట్ టు స్టాప్ యూజింగ్ మై ఫోన్పే అకౌంట్ పర్మనెంట్లీ అని. ఇక్కడ ఐ వాంట్ టు చేంజ్ మై ఫోన్పే అంటే మనము పర్మనెంట్గా ఎందుకు డిలీట్ చేసుకుంటున్నాం అనేది ఒక రీజన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకు నాలుగు రీజన్లు వాళ్ళే చూపిస్తున్నారు. దీంట్లో ఏదో ఒకటి మీరు ఆప్షన్గా తీసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైకి అయితే ఇలా స్వైప్ చేయండి. ఇలా పైకి స్వైప్ చేస్తే చూడండి, ఇక్కడ డీయాక్టివేట్ ఫోన్పే అకౌంట్ అని కనిపిస్తుంది మీకు. ఇక్కడ దాని మీద అయితే ఒకసారి క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి నెక్స్ట్ పేజ్ మీకు కొంచెం లోడ్ అవుతూ మీకు ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ పేజ్ చూడండి, ఒక మెసేజ్ రూపంలో పేజ్ అయితే మాకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ వాళ్ళు మెసేజ్ అయితే పంపించారు, మీరు ఎందుకు అదే పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది విషయాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఎస్ ఐ హ్యావ్ జీరో బ్యాలెన్స్, ఎస్ స్టిల్ హ్యావ్ సమ్ బ్యాలెన్స్ లెఫ్ట్ అని. ఇక్కడ ఏదో ఎస్ ఐ హ్యావ్ ఎ జీరో బ్యాలెన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకో మెసేజ్ అయితే పంపిస్తారు, థ్యాంక్ యూ కన్ఫర్మింగ్ శివా అని. ఎస్ ఇట్ ఈజ్ రిమూవ్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకో మెసేజ్ అయితే పంపిస్తారు, షూర్ వన్ లాస్ట్ థింగ్ అని. ఇంకో నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివేట్ రిక్వెస్ట్, ఎస్ ఐ హ్యావ్ యాక్టివేట్ రిక్వెస్ట్ ఐ నీడ్ చెక్ అని. ఫస్ట్ దాని మీదనే ఇంకొకసారి క్లిక్ అయితే చేసేయండి. ఇంకో మెసేజ్ అయితే వాళ్ళు సెండ్ చేస్తూ ఉన్నారు, చూద్దాం, థ్యాంక్ యూ కన్ఫర్మింగ్ ఆల్ ద డీటెయిల్స్ అని. ఇంకో మెసేజ్ కూడా వచ్చింది, యువర్ అకౌంట్ డీయాక్టివేషన్ రిక్వెస్ట్ హ్యావ్ బీన్ సెంట్ కనెక్షన్ టీమ్ అని. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ యాప్సన్ ఆఫ్టర్ అకౌంట్ ఈజ్ డీయాక్టివేటెడ్ ఓకేనా. ఇక్కడ మీకు ఒక మెసేజ్ అయితే పంపి, ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ప్లీజ్ వెయిట్ 3 డేస్ ఫర్ ది టీమ్ టు రివ్యూ అండ్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ అని. ఒక 3 రోజులు ఆగండి, మీ యొక్క అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయితే చేసేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆ 3 డేస్ లోపల ఈ ఫోన్పే అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని లాగిన్ కాకుండా ఉండాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత జస్ట్ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఈ విధంగా బ్యాక్ మొత్తం వచ్చేస్తే, ఈ విధంగా మీరు ఫోన్పే యాప్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క లోగో అనేది కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, దాని మీద అయితే ఒకసారి క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఏ డెబిట్ కార్డ్ అయితే ఇచ్చారో ఆ డెబిట్ కార్డ్ అనేది మీకు కనిపిస్తుంటుంది, దాని మీదే ఒకసారి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ పేజ్లో మీ యొక్క అకౌంట్ నెంబరు, మీ బ్యాంక్ నేము, మీ అకౌంట్ ఏ టైపు సేవింగ్ కానీ, ఇలా ఏ బ్రాంచు, దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడు, ఇలా మొత్తం మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో దీనిపైకి అయితే ఇలా స్క్రాల్ చేయండి, పై వరకు ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి లాస్ట్లో అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకసారి ఇలా క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ పాపప్ స్క్రీన్ వస్తుంది, అన్లింక్ అనే దాని మీద క్లిక్ అయితే చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు
ఆటోమేటిక్గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఫోన్పేకు మీరు లింక్ చేశారో అది కూడా క్లియర్గా అన్లింక్ అయితే అయిపోయిందన్నమాట. సో వితిన్ 3 డేస్ లోపలే, 3 డేస్ అంటున్నారు కానీ వితిన్ 3 డేస్ లోపలే మీ యొక్క ఫోన్పే అకౌంట్ను వాళ్ళు పర్మనెంట్గా డిలీట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవాళ్ళ వీడియో ఈ విధంగా మీ మొబైల్లోనే మీ ఫోన్పే అకౌంట్ మీకు వద్దు అనుకున్నప్పుడు పర్మనెంట్గా డిలీట్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇష్టమైనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.